మార్నింగ్ ఇస్మాయిల్ బాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏమిరా ఏద మాత్రంగా ఏమా పట్టింటి ఏద గలాడేతుండే ఏం లేదన్నా అగో ఈ ఉమ్మడి కుటుంబం అని అందరిని నిలబెడతారా అగో నా ఈ ఉమ్మడి కుటుంబంతో వద్దనా పిల్లంతో తల్లితోన చెల్లితోన మర్దితోన బావతోన తండ్రితోన ఇట్లా ఈ పంచాయతీలన్నీ ఎందుకయ్యా సామి అందుకే ఈ కలుసుండే దానికన్నా వేర్వేరు అయ్యడం మేలనేసి సపరేట్ సంసారం పెడదాం అనుకుంటా అదే పంచాయతీ ఒక నాలుగు కుక్కలు వస్తే నువ్వు ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తానా ఒక మంచి రాయి తీసుకొని ఇడిస్తా కిర్లు కొని పరిగెత్తుతాయి నా కుక్కలు కరెక్ట్ కరెక్ట్ తేనె పుట్ట ఆ తేనె పుట్ట ఆ పుట్టని ఏమే రాయి తీసుకుని కొడితే అప్పుడు ఏం చేస్తావు ఏం చేస్తావు ఇస్మాయిల్ భాయ్ చిన్నప్పటి నుంచి ఎన్ని పుట్టలు కొట్లే తేనె పుట్టని రాయి తీసుకొని కొట్టి పరిగెత్తిపోవడమే అవి తేనె తీగలు గొబ్బు అయ్యా సామి మనసు మీద పడి చంపేస్తాయి కుక్కల్లోనా ఏమే ఐకమత్యం లేదు కాబట్టి ఏమే రాయి కొడితేనే పరిగెత్తాయి అవి అవును తేనె పుట్ట ఆ పుట్టని రాయితో కొడతారా రాయితో కొట్టినప్పుడు ఏమైతుందంటే ఏమే అవన్నీ గుంపుగా వచ్చి ఏమే నీకు పరిగెత్తిస్తాయి దీన్ని బట్టి ఏమే నీకు ఏం అర్థమైంది చెప్పు అది అర్థమా అంటే కుక్కల్లో ఐకమత్యం లేదు కనుక ఒక రాయితో కొడితేనే అవి పారిపోతాయి తేనె తీగల్లో ఐకమత్యం ఉంది కనుక ఒక రాయితో కొడితేనే అవి మనపై దాడి చేయడం వల్ల మనం పారిపోతాము అంటే దీని మట్టి మనకు కావాల్సింది ఐకమత్యము ఐకమత్యం అంటే కలిసి ఉంటేనే ఐకమత్యము తేనె తీగలన్నీ కలిసి ఉన్నాయి కనుక ఐకమత్యము అందుకే రా తిక్కోడా ఏమే కలిసి ఉంటేనే బాగుండే అని నేను చెప్పేది అంటే ఇప్పుడు ఏమంటా కుక్కల్లో ఐకమత్యం లేదు కనుక ఎవడైనా వచ్చి బెదిరిస్తేనే పోయినాడు అదే తేనె తీగల ఐకమత్యం ఉంది కనుక బెదిరించేవాడు పారిపోయినాడు దీని బట్టి నువ్వు అంటే నువ్వు ఏమని చెప్తావు ఇప్పుడు కలిసి ఉంటే బెస్ట్ అంటావు కలిసి లేకపోతే కుక్కల్లాగా పరిగెత్తాలా కలిసి ఉంటే తేనె తీగల్లాగా ఆపక్కొని పరిగెత్తియాలా అంటావు సరేనా మందం ఉన్నా మంచి మాట చెప్పినావు కానీ హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇటువంటి మంచి మంచి కామెడీ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి యస్ బాయ్.